సుదీర్ఘ పర్యటన తర్వాత భారత్ చేరుకున్న నటరాజన్ ఎటకేలకు కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు ఈ సందర్భంగా నటరాజన్ భవిష్యత్ ప్రణాళికల గురించి కీలక విషయాలను పంచుకున్నాడు నటరాజన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఐదు నెలల పాటు సుదీర్ఘంగా క్రికెట్ ఆడటం నా జీవితంలో ఇదే మొదటిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మళ్ళీ ఎప్పుడు ఆడతానా అని ఉంది భారత జట్టుకు ఆడటం చాలా గర్వంగా ఉంది జట్టులో ప్రతి ఒక్కరూ నన్ను ఆప్యాయంగా పలకరించారు జట్టులో నేను ఒక కొత్త సభ్యుడిలా కాకుండా ఎప్పటి నుంచో ఆడుతోన్న వాడిలా నన్ను వారితో కలుపుకున్నారు నాకున్న కోరిక ఒక్కటే భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం పాటు నా సేవలు అందించాలి లాక్ డౌన్ లో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఐపీఎల్ తో పాటు ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో రాణించగలిగాను మూడు ఫార్మాట్లలో నేను కొనసాగాలంటే నా ఫిట్నెస్ కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది ప్రతిరోజు సాధన చేస్తున్నాను జట్టు యాజమాన్యం నా నైపుణ్యంతో సంతృప్తిగా ఉంది బీసీసీఐ అనుమతి ఉంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కూడా ఆడేవాడిని తమిళనాడు జట్టు విజయం సాధించడం సంతోషంగా ఉంది బీసీసీఐ అనుమతిస్తే త్వరలో జరగనున్న విజయ్ హజారే ట్రోఫీకి తమిళనాడు జట్టు తరపున ఆడేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు చాలా మంది క్రికెటర్లు చాలా కాలంగా భారత జట్టులో చోటు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారెవ్వరికీ దక్కని అవకాశం నటరాజన్ కు దక్కింది ఐపీఎల్ లో అతని ప్రదర్శనే అతని విజయానికి మూల కారణం అవకాశం రావడంతోనే సరిపెట్టుకోకుండా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి